గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పరిధిలోని వర్ధనీరు గంటవాణిపల్లె గ్రామానికి ప్రధాన రహదారికి రావడానికి పెద్దవాగు ప్రవహిస్తోంది. బ్రిడ్జ్ ఎల తరబడి నిర్మిస్తానని రాజకీయ నాయకులు వాగ్దానాలు చేసినా ఇప్పటికీ పూర్తి కాకపోవడం ఎంతో శోచనీయం. ఆ గ్రామ బ్రిడ్జ్ నిర్మించకపోతే వర్షాకాలంలో ఆ గ్రామ ప్రజలు ఎన్నో ఈతిబాధలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ఆ గ్రామ ప్రజలను ఓటర్లుగా వాడుకోవడమే తప్ప వారికి అభివృద్ధి అనేది ఆమడ దూరం చేస్తూ అక్కడ స్థానిక నేతలు మరియు నియోజకవర్గ నేతల వల్ల ఆ బ్రిడ్జి నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పటికైనా సీఎం మీ మంత్రివర్యులకు సూచనలు చేసి త్వరగా నిర్మించవలసిందిగా ఆ గ్రామ ప్రజలు విన్నవించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి భీమిశెట్టి వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ కమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సీఎం ప్రోగ్రాంలో భాగంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల మండల పరిధిలోని గంటవాణిపల్లె బ్రిడ్జి సమస్య ఈరోజు గంటవాణిపల్లె నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళడానికి ఈ బ్రిడ్జి అనేది గత ప్రభుత్వం 8 సంవత్సరాల నుంచి మేము పూర్తి చేస్తాం, మేము దాన్ని నిర్మిస్తాం, అన్ని విధాలుగా ఆ గ్రామస్తులను ఆదుకుంటామని చెప్పినటువంటి కలగొలిపిన మాటలు మనం ఈరోజు గమనిస్తూనే ఉన్నాం. అది ఇంతవరకు నెరవేరలేదు. కానీ రాబోయే కాలంలో ఈ యొక్క బ్రిడ్జిని జనసేన ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా నిర్మించడానికి ఆ దిశగా ప్రయత్నం చేస్తామని సభాపూర్వకంగా వాళ్ళకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఈ యొక్క నియోజకవర్గ నాయకులైనటువంటి ఆదిమల సురేష్ గారు, మేము ఎలక్షన్ టైంలో మేము ఖచ్చితంగా పూర్తి చేస్తాము, దాన్ని నిర్మిస్తాము, గ్రామ సమస్య ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పినటువంటి నాయకుడు ఒక సచివాలయంలో ఉన్నటువంటి అమరావతి సచివాలయంలో ఉంటుండే కానీ ఇక్కడ గ్రామ ప్రజల యొక్క సమస్యలు అనేది పట్టించుకోవడం లేదు. కనుక ఇప్పటికైనా ఈ యొక్క గుడ్ మార్నింగ్ సీఎం ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకుంటూ మీ యొక్క ముద్దు నిద్రపోతున్నటువంటి అధికారులకు తెలియపరుస్తున్నాము. జై హింద్, జై జనసేన.